టౌన్లు సిటీలు మన సంస్కృతిని మన ఆచారాల్ని మర్చిన మన ఊర్లు పల్లెటూర్లు అలాంటి ఆచారాలని ఎప్పటికీ మర్చిపోవు. అందుకే పల్లెటూర్లో ఉండే మనుషులకి కాస్త ప్రేమ ఎక్కువ. అలా కాస్త ఎక్కువ ప్రేమతో బ్రతికే ఊర్లలో ఒకటేనా మా ఊరే కంచిపల్లె. మా ఊర్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్న ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం పేరే వనభోజనం. కంచిపల్లె గ్రామం మాది. గిద్దలూరు నుంచి కేవలం ఒక 6 to 10 kilometers దూరంలో ఉంటుంది. మా గ్రామంలో ఒక ఎప్పటి నుంచో అనుసరిస్తున్న ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి, ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం పేరు వచ్చేసరికి వనభోజనం అని పిలుచుకుంటారు. ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఏం లేదు, ఏదైతే పద్ధతి ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఎప్పుడైతే వర్షాలు పడక ఆ కరువు ఎప్పుడైతే వచ్చి ఉంటుందో అలా కరువు వచ్చిన టైంలో ఈ వనభోజనం అనేది చేస్తారు. ఈ వనభోజనం ఏంటంటే ఊర్లో ఉన్న హిందూస్ ముస్లిమ్స్ అందరూ ఏ కులాల అయినా ఏ మతాల అయినా కానీ అందరూ కలిసి ఊరి బయట ఏదైతే ఈ చెరువు కట్ట ఉందో చెరువు కట్ట దగ్గరకు వచ్చి అందరు కలిసి వండుకొని ఇక్కడ దానికి సంబంధించిన ప్రార్థనలు చేస్తారు. ముస్లిమ్స్ వచ్చేసరికి నమాజులు చేస్తారు, హిందూస్ వచ్చేసరికి ఏదైతే విగ్రహాలు ఉంటాయో ఆ విగ్రహాలకి, దేవుని విగ్రహాలు ఏదైతే ఉంటాయో ఆ దేవుని విగ్రహాలకి పూజలు చేసుకుంటారు. పూజలు చేసుకొని వర్షాలు పడాలని కోరుకుంటారు. ఆ అనుకున్న ఆ నమ్మకంతోనే వర్షాలు అయితే పడుతుంటాయి. ఊర్లో ఉండేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే ప్రార్థనలు చేస్తారో చేస్తూ ఉండగానే వర్షాలు పడతాయంట, అంత విపరీతమైన వర్షాలు పడతాయి అని చెప్తారు. సో దాంతో ఏదైతే చెరువు ఉందో చెరువు నిండితే దాని నుంచి వచ్చే ఆ ఊరికి నీళ్లు ఉంటుంది, అలాగే దాని నుంచి పండ్లు పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండారు అనేది ఈ కాన్సెప్ట్. ఇది మన తాత. తాత మీ పేరు చెప్పండి. తాత చెప్పు. తాత ఏం కాదు, నా పేరు కమాల్పురి. అదే కదా, ఈరోజు మనం వనభోజనం చేస్తున్నాం కదా, అసలు ఇది ఎందుకు చేస్తున్నాం? వర్షం లేదా, వర్షం దాకా కరువు వచ్చింది, బోర్లలో నీళ్ళు లేవు, గొల్లలో నీళ్ళు లేవు, మాకు చాలా తాగడానికి నీళ్ళు కూడా కష్టమైంది మాకు. అందుకంటే మేమంతా ఐక్యమత్యంగా మాట్లాడుకొని కులం తలవనకుండా అందరం ఐక్యమత్యంగా మాట్లాడుకున్నాం. అందుకు వచ్చినవయా, అన్నాలు తిన వండుకొని లక్షణంగా నైట్యం పెట్టుకొని అన్నాలు తిని అన్నాలు తిని కరువు వచ్చి వర్షాలు లేక వేసుకున్న పైర్లన్నీ నష్టమయ్యి తాగని నీళ్లు లేక బోర్లు కూడా బంద్ అయిపోయి వనభోజనము దేవునికి దర్శనం చేసుకొని అన్ని పూజలు చేసుకొని దేవునికి చెరులోపు దీపరాజన అంతర్లక్క దీపరాజన చేసుకొని నమాజ్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని కాడికి పోయి అన్నదానం చేస్తుండము. బొమ్మలు పెళ్లి చేస్తుండము. బొమ్మలు పెళ్లి కూడా చేస్తుండము. మేళాలు తప్పెట్లతో మనుషులకు పెళ్లి చేసినట్టే బొమ్మలు పెళ్లి బాస్కాయలు చేపించి మెట్టెలు చేపించి చీరలు తెచ్చి ముడుపు తెచ్చి బొమ్మలు పెళ్ళి చెరులో చేసి తరంబ్రాలు పోసి వాళ్ళకు మళ్ళా తుమ్ము పెద్ద తుమ్ములో ఇడుస్తాం నీళ్ళు పార్కం తుమ్ములో. ఎందుకు ఎందుకు చేస్తారమ్మా ఇది? వర్షం వస్తుంది అని, వర్షం వస్తుంది ఒక నమ్మకం, గ్యారంటీ వస్తుంది. గ్యారంటీ వస్తుంది. తరంబ్రాలు పడే వరకు రాత్రే మొదలైంది, రాత్రి జెండాలు అన్నీ తయారు చేసే వరకే మొదలైంది. ఇంకా ఈరోజు నుంచి చెరువు నిండేదానికి అది పెళ్ళి అయిపోతే మాకు వర్షం వస్తుంది అని నమ్మకము. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినామా ఇట్లా వర్షాలు? ఇంత నాకు ఇప్పుడు 71 సంవత్సరం ఉంది. నేను వచ్చి 49 ఊరికి వచ్చి పెళ్ళి అయ్యి అప్పుటాల నుంచి చేస్తుంటే అన్నం తింటుంటేనే వర్షం వచ్చి గంపలలో అన్నం పెట్టుకొని ఇళ్ళకి పోయి తింటున్నాం. ఇంకోటి అమ్మా, ఊర్లో అసలు ఎవరు చేస్తారు ఇప్పుడు? ముస్లిమ్స్ ఒక్కరేనా లేదంటే? ప్రతి ఒక్క కులం కలిసి వస్తాం, కానీ సాకలలో కానీ అన్ని చేసుకొని మేము నమాజ్ చదువుకొని చెరులో నటి చెరులో నమాజ్ చదువు. అలా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఒకటిగా కలుసుకొని ఇది చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇక్కడ వెనక మీరు టెంపుల్ చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ వచ్చేసరికి పోతురాజ స్వామి యొక్క టెంపుల్ ఇది. ఊర్లో నుంచి అందరు కలిసి చెరువు కట్ట ఏదైతే ఉందో చెరువు కట్ట దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైతే ఈ దేవుళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ విగ్రహాలకి అలంకరించుకొని
అందరు కలిసి చెరువు కట్ట దగ్గర వెళ్తుంటారు. పోలేరమ్మ తల్లికి వరభోజనాలు, వర్షాలు లేనిదిగా ప్రతి గ్రామ దేవతలందరికీ గింజల నీళ్ళతో ఆమెకు కొలుచుందాం. నేను అంతా ఈ ఊరి గురించి అంతా విన్నా కాబట్టి నేను బెంగళూరు నుంచి వచ్చా అదే పనిగా చూడడానికి. లైక్ 5 ఇయర్స్ to 15 ఇయర్స్ ముందు చేశారంట. సో ఇదంతా బాగుంటుంది అని చెప్పేసి లైక్ తిన్న తర్వాత 1 o'clock ఎలా వర్షం వస్తుందని చెప్పారు. సో వర్షం అంతా వస్తుందని నాకు కూడా లైక్ వీళ్ళు ఎంతగా చేస్తున్నారు. క్లైమేట్ చూస్తే బాగా మోడంగానే ఉంది. సో ఇదంతా చూస్తుంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో చూద్దాం అంటే ఇప్పుడు దీంట్లో అందరు అందరు ఊర్లో ఎంతమంది అందరూ వాళ్ళు కలుసుకుండేదే ప్రతి దేవుళ్ళకు టెంకాయలు కొట్టేదే అన్ని దేవుళ్ళకు టెంకాయలు కొట్టి వచ్చాం. ఆ దేవుడు వచ్చి కొట్టియాలి మాకు ఇప్పుడు గ్యారెంటీగా. ఇప్పుడు కూడా నమ్మకం చెప్తాను పడుతుంది, నమ్మకం పడుతుంది. తాతను అడిగి మొత్తం తెలుసుకున్నాం కదా ఊళ్ళో ఎట్లా జరుగుతుంది ఏంది, ఆ బొమ్మలపల్లి గురించి, వర్షం ఎందుకు పడడం లేదు, ఎందుకు పడాలి, ఏంది ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కడైతే వండుతున్నారో వండుతున్న దగ్గరికి పోదాం. పోయి వాళ్ళతో కూడా మాట్లాడి నెక్స్ట్ దానికి సంబంధించిన వీడియో చూద్దాం. చలో ఫిర్ అజో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైనుంచి అక్కడ అక్కడ పైనుంచి ఇక్కడ కిందికి ఎక్కడైతే వండుతున్నారో ఇక్కడికైతే వచ్చినాం. ఇలా అడిగి తెలుసుకుందాం ఏమేమి వండుతున్నారు, ఎంత వండుతున్నారు. చలో అన్న ఏమేమి వండుతున్నావు నైద్యానికి? మామూలుగా వైట్ రైస్, ఉల్లగడ్డ కుర్మ. ఇది సుమారు ఎంత మందికి పడుతుంది? ఎస్టిమేషన్ ఎంత ఉంది? 800 మంది. 800 మంది తినొచ్చా? 800 మంది వస్తారు అనుకుంటున్నా. వస్తారు, వస్తారు కూడా. ఓకే. ఇదేంది స్వీట్ ఆయిల్? ఏమేమి వండుతున్నారు? మిఠాపులావు, బిర్యానీ, ఉల్లగడ్డ, గోంగూర, ఓకే, దాల్చా, మొత్తం పెరుగు పచ్చడి. మొత్తం ఎన్ని పళ్ళు? 90 పళ్ళు. 90 పళ్ళు మొత్తం. రైట్. మీరు ఇక్కడ ఇక్కడ అన్ని వండేదంతా ఇక్కడ వండుతున్నారు. ఆడవాళ్ళంతా ఉల్లిపాయలు టమాటాలు కోసే వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు చూడండి. మీరు చూడవచ్చు ఎంతమంది అయితే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా వండుకోవడము చేసుకోవడం అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మా తాత ఉన్నారు పెద్ద ఆయన. అస్సలాము అలైకుమ్. అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ చెరువు కట్ట మీద అయితే ఉన్నాము. ఇప్పుడే ఊర్లో ఉన్న ఎంతమంది అయితే జనాలు ఉన్నారో అందరూ ఇక్కడికి రావడం జరిగింది మనుషులంతా. ఇప్పుడే అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే బొమ్మల పెళ్ళి అయితే ఉందో మన బొమ్మల పెళ్ళి చేస్తారు. సేమ్ నార్మల్గా పెళ్ళి ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే ఎవ్రీథింగ్ ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. పెళ్లి కొడుకోండమ్మా. ఆయన పెళ్లి కొడుకోవాలా? 2 లక్షలు ఇస్తుండండి. ఇవ్వలేవాళ్ళే ఊరికే చేసుకుంటున్నాం. పిల్ల బాగుందని, పిల్ల బాగుందని ఊరికే చేసుకుంటుండే. పెళ్లి కొడుకున్న వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటున్నారు. ఆ రోజు అడగలే, నచ్చి పిల్ల నచ్చింది అన్నారు. 5 తులాలు బంగారు, పెళ్లి కొడుకు 8 తులాలు, పెళ్లి కొడుకు 2 తులాలు. మార్నింగ్ మొత్తం అది వండారు కదా, వండిందంతా ఇప్పుడు అందరు కలిసి అందరు తింటున్నారు ఊర్లో ఉన్న జనాలంతా చూడండి. మీ కన్ను చూపు మీరు ఎక్కడ చూసినా జనాలే కనపడుతుంటారు. ఇప్పటికైతే పైన మేఘాలు క్లౌడ్స్ చూసినట్లయితే క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇంకా వర్షం పడుతుందేమో అనేటట్లు ఉంది వెదర్ అయితే. ఇవి చూడాలి ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా వర్షం అయితే పడుతుంది. 20 రోజుల్లో నెక్స్ట్ 20 రోజుల్లో మొహరం పండుగ జరగబోతుంది. కంచిపల్లిలో ఎక్కువ చాలా బాగా కావాలి. అందరూ నెక్స్ట్ పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. సో రెయిన్ కోసం మొహరం మా ఊర్లో కంచిపల్లి గ్రామంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా కవర్ చేస్తా. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఆ వీడియో కూడా బాగా డీటెయిల్గా చేస్తా. ఇలానే చూశారు కదా గ్రామంలో ఉండే జనాలు ఎంత ఐకమత్యంగా కలిసి చేసుకుంటూ ఉంటారో. అలాగే మొహరం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా గ్రామం అంటే ఫేమస్. వీళ్ళ పండుగ ఎప్పటికైనా బాగా దొరుకుతుంది, బాగా ఐకమత్యంగా చేసుకుంటారు. నెక్స్ట్ మా ఊరు నుంచి వచ్చే వీడియో అదే బాగానే దొరుకుద్ది. పిల్ల పండుగ ఫేమస్, మన గిద్దలూరు తాలూకాకే ఫేమస్ కంచిపల్లె. అదే ఫైనల్లీ గ్రామస్తులు చెప్పినట్లుగానే
ఆ రోజు రాత్రి ఊర్లో వర్షం పడింది. అది ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల జరిగిందో లేక వానదేవుడు కరుణించడం వల్ల జరిగిందో ఏమో తెలియదు, కానీ ఊరంతా ఒకటై ఈ వనభోజనాన్ని ఒక పండుగలా చేసుకున్నారు. ఇది ఊరి ఐక్యత, యూనిటీకి నిదర్శనం. అది ఫ్రెండ్స్ వీడియో. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కాబట్టి కుదిరితే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ ఊర్లో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అది ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఇలాంటి సేమ్ టైప్ ఆఫ్ ఆనవాయితీ కనుక ఫాలో అవుతూ ఉంటే మీ ఊరి పేరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అది ఫ్రెండ్స్ వీడియో. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫీజ్. జై హింద్.